సత్తెనపల్లి మండలం ఆర్కపురం స్కూలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మేము సెక్యూరిటీగా పనిచేస్తాం సార్. అయితే నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, మిగిలిన వాళ్ళందరూ 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఫుడ్ పాయిజన్ అయిపోయిన 15 రోజుల తర్వాత మేము యథావిధిగా డ్యూటీలకు వెళ్తూ ఉన్నాము. అయితే గడ్డి మందు కట్టించారు సార్ స్కూలు ఏరియా మొత్తం క్లీన్ చేసే పనిలో. గడ్డి మందు కట్టించి తర్వాత రోజే గడ్డి మందు కొట్టించిన గడ్డిని పీకిచ్చారు. దాంతో మేమందరం సిక్ అయిపోయాం, బాగా సిక్ అయిపోయాం సార్. అయినా డ్యూటీలకు వస్తూ ఉన్నాము, కాకపోతే మేము కాస్త లేటుగా వెళ్ళాము. డ్యూటీకి అయితే వెళ్ళాము, మా షిఫ్ట్ టైంకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈలోపు ప్రిన్సిపల్ గారు ఏంటంటే ఆవిడకి తెలియజేశాం సార్ మేము మాకు హెల్త్ బాగాలేదని. ఈలోపు కొత్త వారిని అరేంజ్ చేసుకున్నారు, చేసుకొని నాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అన్నారు. తర్వాత నా దగ్గర నన్ను పిలిచి మోటార్స్ అన్నీ చూపించమన్నారు కొత్త వాళ్ళకి. చూపించాను, చూపించి తర్వాత కీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయించుకొని ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తామమ్మా, మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా మీతో పని లేదు అన్నారు సార్. అంటే మేము హెల్త్ బాగోకపోయినా సరే ఆమె చెప్పిన టైంకి రావాలండి సార్. చెప్పినామా? ప్రిన్సిపల్ గారు సార్, స్వర్ణకుమారి గారు. మీరు అవుట్ సోర్సింగ్ ఆ? కాదు సార్, ఏజెన్సీ కింద ఉన్నారు. ఏజెన్సీ కింద ఉన్నారు. అవును సార్, అన్ని పనులు చేపిస్తారు సార్. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ పనులే కాదు, అందరు నాకు పనులు చేసేవాళ్ళు కావాలి అని. వంట చేసాము, అన్ని పనులు చేసాం సార్. డ్రైనేజ్ కూడా క్లీన్ చేసాం సార్ మేము. ప్రతి ఒక్క పని మేము ఏది చెయ్యము అని చెప్పలేదు, కాకపోతే హెల్త్ బాగున్నందువల్ల లేట్గా వెళ్ళాం సార్. దానికి తీసుకునేటప్పుడు లెటర్ ఏమైనా ఇచ్చారా? ఇన్ని రోజులు నెక్స్ట్ డే మేము మా డిఎం గారిని. ఇప్పుడు మీరు ఫస్ట్ టైమా, అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇలాగ? ఎప్పుడు జరగలేదు సార్. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సార్. శాలరీ చూస్తా ఉంటారు మనకు. ఏజెన్సీ సార్. ఏజెన్సీ? ఏజెన్సీ పేరేంటి? సేవా సుప్రీం. సేవా సుప్రీం ఎక్కడ ఇది? గుంటూరు సార్. అలా పేరు ఏమన్నా అడిగి ఉందా ఇన్ఛార్జ్? వాళ్ళు వచ్చి అడిగారా? మా సార్ వచ్చి అడిగారు సార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు. అడిగితే ఆయన తప్ప మమ్మల్ని లోపలికి రానివ్వలేదు సార్. ఈ సార్ వస్తే జైల్లో పెట్టేస్తారు. మరి ఏం చెప్పారు మీకు ఏజెన్సీ అధినేత? మాట్లాడుతుంటే సార్ని కూడా నాకు వాళ్ళు వాళ్ళైతే వద్దయ్యా, కొత్త వాళ్ళు కావాలి, వాళ్ళని రానివ్వనంటారా, వాళ్ళు నా కాలు కింద చెప్తా సమానం, అది ఇంకోసారి వస్తే జైల్లో పెట్టిస్తానండి అని చెప్పి. సత్రపల్లి రామకృష్ణపురం అభివృద్ధి పాఠశాలలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. అయితే మాకు అంతకుముందు మేడం గారు చాలామంది కింద మేము పనిచేసాం, కానీ మేడం వచ్చి కనీసం ఒక నెల కూడా కాలేదు. కనీసం ఎట్లా పడితే అట్లా మమ్మల్ని మాట్లాడారు. కానీ ఏం మాట్లాడారంటే మీరు జాగ్రత్తగా పనులు చేయండి లేదా మీ ఉద్యోగాలు తీసేయాలంటే నాకు నిమిషం పట్టదు. అసలు వార్నింగ్తోనే వచ్చారు రాటం మిమ్మల్ని తీసేస్తా. ఎవరి మీద ఏటు పడిద్దో తెలియదు, మీరు పోతారో ఇంకా మిగతా వాళ్ళు పోతారో బయటికి, నాతో పెట్టుకుంటే ఇంక అంతే అదని రావటమే అది ఒక కక్షలాగా వచ్చారు. వచ్చి ఇంక మమ్మల్ని ఇంకా అక్కడి నుంచి మీరు అది చేయాలి ఇది చేయాలని కనీసం ఒక 4 అడుగులు ఎక్కున పేరకపోయే అన్నం కూడా తీపించారు మా చేతకాలంలో. ఆ కంపుకి దానికి మేము భరించలేక వాంతులు గడైనా కానీ మీరు అది చేస్తేనే ఉద్యోగంలో ఉంటారు, చేయకపోతే మీరు ఉండరు అని అంటే జమ్ము కోసాము, కాలువలు తీసాము, పిల్లలు వాంతింగ్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దోషాలతో ఎత్తిపోసాము. ఇవన్నీ వాళ్ళకి గుర్తు రాలేదమ్మా గురించి. ఇలా కొత్త వాళ్ళని ఎలా పెడతారు? ఎలా పెడతారు సార్? మేము కష్టపడి అంత కష్టపడి పనిచేసామే, వాళ్ళకి అది ఒక్కరు గుర్తు రాలేదు ఏమి? ఈరోజు వద్దని గేట్ కనీసం మా బాగా చెప్పుకుంటే కూడా మమ్మల్ని లోనకు రానిట్లేదు. కనీసం మేడం దగ్గర మీరు గేట్ బయటే ఉండాలి. మీరు గేట్ బయట దేనికి? నేను గేట్ బయట నేను తప్పు చేశాను సార్? మీరు గేట్ బయటకు పోవాల్సిన అవసరం ఏంది? మమ్మల్ని పోలీసులు పెట్టే అవసరం ఏంది? మేమేం చేశాను చెప్పమనండి ఏంది? అందుకని ఈరోజు మేము ఇప్పుడు ఇది మూడోసారి కలెక్టర్ ఆఫీస్ అయ్యగారు కడికి రావటం. అయ్యగారు మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గడ్డి మందు కొట్టడం వల్ల మేమందరం సిక్ అయిపోయాం సార్. మొత్తానికి వాంతులు విరోచనాలు. అయితే ఆ విషయం మా పక్కన శాంతకుమారి మేడం ఉంది, ఆమె చూసింది. ఏందమ్మా నీకు బాగలేదా అని? బాగాలేదు మేడం అన్న. నీకు బాగోకపోతే నా సొంత డబ్బులతో నేను హాస్పిటల్ తీసుకుపోతాను, గురుగుల పాఠశాల పని చేస్తాను హిందీ మేడం. ఆమెను అడగండి కావాలంటే మా పరిస్థితులు అని అంటాను చెప్పి మాకు ఆ రోజు బాగుంది. అధికారులకు చెప్తే ఏమంటున్నారు విషయం? ఆ విషయం చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. అసలు ఇంకా మేము కలవలేదు సార్. ఎందుకని? కలుస్తామని అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎప్పుడు ఇలా జరగలేదు కదా, మా తప్ప ఇదేం.